Hello friends, welcome back to my channel Issue A to Z Creations. This recipe is Kodi Guddu Pulusu. I will show ingredients of such food. Kodi Guddu is boiled in the pan. And the tomato puree and the tomato atlage vases the pillow thinner thesis counter and the can puree la chescunano. It's in the pandan anbetano, carepago, cotimbero. And then ulipai fry chestnano, put in clapachimichi could add chestano. If you want to wait in Tarvata, put in next to the next ingredients restuna. If you want to light the vegan and deep and then into carepago chestnano. ఇది వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో టొమాటో ప్యూరీ వేసుకుందాం ఈ టొమాటోలో ఉన్న పచ్చి వాసన పోవాలండి దీంట్లో ఇప్పుడు కొంచెం salt కొంచెం పసుపు వేసుకుందాం ఇది కాసే బాయిల్ అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు కాసే పొదిలేద్దాం దానిట్లాగే నేను దీంట్లో జస్ట్ ఒక టమాటాని వేసుకున్నానండి మీ ఇష్టం మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంత మందికి వండుతున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు దీని ఎగ్స్ ని కొంచెం లైట్ గా అక్కడ ఒకటి వేసుకున్నానండి నేను ఇది బాగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో ఆ చింతపండు నానబెట్టి పెట్టాను కదా ఆ పులుసు వేసుకుందాం ఈ చింతపండు పులుసు మొత్తం దీంట్లో వేసానండి ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసేసి ఇది బాగా బాయిల్ అవడానికి వదిలేద్దాం కాసేపు కారం వేసానండి దీంట్లో కాసేపు ఇది బాయిల్ అవడానికి వదిలేద్దాం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా బాయిల్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసుకుందాం కొబ్బరి పేస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి అందుకే వేస్తున్నాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసిన ఎగ్స్ ఒకటి వదిలేద్దాం ఒక చిటికెడు గరం మసాలా కూడా వేస్తున్నాను ఆల్మోస్ట్ మన కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి దీంట్లో లాస్ట్ లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను పై నుంచి ఒక 5 నిమిషస్ పెట్టేసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి అదే విధంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Likes kuda ivandi. Thanks for watching, friends.